డెక్కన్ మాల్ బిల్డింగ్ అగ్ని ప్రమాదంపై నిట్ నివేదిక ఇచ్చింది. భవనం కూల్చేయాలని కమిటీ సూచించింది. భవనం లోపలికి ఎవరు వెళ్ళొద్దని సూచించింది. 2-3 ఫ్లోర్లు కూలే అవకాశం ఉందని నివేదిక ఇచ్చింది. డెక్కన్ మాల్ బిల్డింగ్ అగ్ని ప్రమాదంపై నిట్ నివేదిక ఇచ్చింది. భవనం కూల్చేయాలని కమిటీ సూచించింది. భవనం లోపలికి ఎవరు వెళ్ళొద్దని నిట్ సూచించింది. 2-3 ఫ్లోర్లు కూలే అవకాశం ఉందని నివేదిక ఇచ్చింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మదార్ జాయిన్ అవుతున్నారు. మదార్, ఇంకా నివేదికలో ఏమని పేర్కొంది నిట్? సతీష్, డెక్కన్ సంబంధించిన ఫిట్నెస్ బిల్డింగ్ సంబంధించిన అగ్ని ప్రమాదం తాలూకు నివేదికను ఈరోజు ఇంజనీరింగ్ సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ కొద్దిసేపటి క్రితమే నివేదికను జిహెచ్ఎంసీకి ఇచ్చారు. ముఖ్యంగా 5 అంశాల ఇందులో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. కీలకంగా మంటల దాటికి బిల్డింగ్ మొత్తంగా పాడైపోయింది. దానికి ఫిట్నెస్ లేకుండా ఎవరు కూడా లోపలికి వెళ్ళరాదు అనేటువంటి సూచన చేశారు. దాంతోపాటు బిల్డింగ్ ను పూడ్చివేయాలి, పూర్తిగా దగ్ధమైపోయింది. దానికి సంబంధించి 3rd ఫ్లోర్ పూర్తిగా బూడిదతో నిండిపోయింది, 3rd ఫ్లోర్ కూలిపోయింది అనేటువంటి నివేదికలో పొందుపరిచారు. దాంతో పాటు ఫిట్నెస్ లేకుండా ఎవరికి వెళ్ళొద్దు, అలాగే 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ మొత్తంగా కూడా కూలేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నివేదికను దీంతో పొందుపరిచారు. ఇంకా పూర్తి స్థాయి నివేదిక అనేది కూడా బయటకు రావాల్సి ఉంది. కొన్ని ఎగ్జాక్ట్ గా ఏవైతే హైలైట్ పాయింట్స్ ఉన్నాయో అవి ప్రస్తుతానికైతే నివేదికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు అయితే బయటకు వచ్చాయి. ఇంకా పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీకి ఇచ్చినటువంటి నివేదిక అనేది కూడా బయటకు రావాల్సి ఉంది. దీనికి సంబంధించి మొదటి నుండి కూడా అందరూ ఇదే నివేదికలో ఉండేటువంటి అవకాశం ఉంది, కూల్చేయాలనేటువంటి దిశగానే ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇస్తుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. సాయంత్రం జరిగినటువంటి సమావేశంలో కూడా దాదాపుగా ఇదే విధంగా నివేదిక వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశం కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కొద్దిసేపటి క్రితం అదే అంశాలను కోట్ చేస్తూ దాదాపుగా బిల్డింగ్ ఫిట్నెస్ పూర్తిగా కోల్పోయింది, బిల్డింగ్ పూర్తిగా దెబ్బతింది, కాబట్టి ఎవరు కూడా లోనికి వెళ్ళరాదు, అలాగే ఎవరైతే వెళ్తారో జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు దానికి కీలకంగా కూల్చివేయాలి అనేటువంటి దిశగానే వారు నివేదిక అనేది కూడా ఎక్స్పర్ట్ కమిటీ, ముఖ్యంగా రమణరావు నేతృత్వంలో ఉన్న ఎక్స్పర్ట్ కమిటీ దీనికి సంబంధించి కొద్దిసేపటి నివేదిక అనేది కూడా ఇచ్చింది. ఇంకొక కమిటీకి సంబంధించిన నివేదిక అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన బృందం కూడా పరిశీలించింది. దానికి సంబంధించి మధ్యాహ్నమే వారు ఒక క్లారిటీ ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ బిల్డింగ్ అనేది కూడా మంటలు వ్యాప్తి చెందలేదు అనేటువంటి అంశాన్ని కూడా వారు స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక దీనికి సంబంధించి ఇక జిహెచ్ఎంసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఆ బిల్డింగ్ కూల్చివేస్తే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకొని ఆ బిల్డింగ్ ను కూల్చేటువంటి ఆలోచనలు చేస్తారా, లేకపోతే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆ బిల్డింగ్ కు సంబంధించినటువంటి తదుపరి చర్యలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఒక 3 మిస్ అయ్యారు. ఆ 3కు సంబంధించిన ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పైకి పంపించి అక్కడ ఉన్నటువంటి సీన్స్ ని కూడా వారు చూసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా వారు అంచనా వేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ 3కి సంబంధించిన ఆచూకీ అయితే లభ్యం కాలేదు. వాటికి సంబంధించి 3rd ఫ్లోర్ కు సంబంధించిన అంశాలను అయితే కీలకంగా డీసీపీ కూడా కోట్ చేయడం జరిగింది. ఆ 3కి సంబంధించినటువంటి ఆనవాలు అయితే లభించలేదు, కానీ వారికి సంబంధించినటువంటి వెతుకులాట అయితే జరుగుతూ ఉంది. పూర్తిగా 3rd ఫ్లోర్ మొత్తంగా కూడా బూడిదతో నిండిపోయింది అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు. కాబట్టి ఇంట్లో దానికి సంబంధించిన ఆ బూడిద కింద ఏమైనా అవశేషాలు ఉన్నాయా, లేకపోతే ఆ 3 ఎక్కడ వెళ్ళారు, దానికి సంబంధించినటువంటి ఒకవేళ మంటల్లో ఏమైనా పూర్తిగా దగ్ధమైపోయారనే దానిపైన కూడా క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. ఎక్స్పర్ట్ కమిటీ మాత్రం ఖచ్చితంగా బిల్డింగ్ కూల్చేయాలనేటువంటి దిశగానే వారి నివేదిక ఇచ్చింది. సతీష్, థ్యాంక్ యూ మదర్.